చాలా మందికి నచ్చే కాలనీ అండి డిడి కాలనీ. సో అలాంటి మంచి కాలనీలో ప్రైమ్ లొకేషన్ లో మిడ్ ఆఫ్ ద కాలనీ ఈ అపార్ట్మెంట్ ఉంది. అయితే ఇది డైరెక్ట్ గా మనకి అశోక్ కుమార్ గారని బిల్డర్ నుంచి తను ప్రమోట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఇది. ఎవరికి కూడా ఎలాంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నేను ప్రజెంట్ డిడి కాలనీలో ఉన్నాను. డిడి కాలనీ చాలా మందికి తెలిసిన కాలనీయే. ఇందులో చాలా మంది బిజినెస్ వాళ్ళు, హై ఎండ్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసే కాలనీ ఇది. సో ఎవ్రీబడి అసలు డిడి కాలనీ అంటేనే ఒక పాష్ కాలనీ, రిచ్ కాలనీ, మంచి డెవలప్డ్ కాలనీ. అయితే ఈ యొక్క కాలనీలో మనకి ఒక అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ఉన్నాయి. అవి న్యూ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్. సో వాటిని మీకు చూపించడం కోసమే నేను ఈరోజు ఈ డిడి కాలనీకి వచ్చాను. మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇన్ డీటెయిల్ గా వీడియో చూద్దాం. సో వ్యూవర్స్, మీకు చూపిస్తా ఉన్న అపార్ట్మెంట్ ఇదే అండి. ఇది మొత్తం మనకి సిల్ట్ ప్లస్ 4 ఫ్లోర్స్. ప్రతి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ వచ్చింది. ఇది అన్ని కూడా మనకి 3 BHK ఫ్లాట్స్, 1540 SFT. అయితే ఈ ఎంత బిల్డింగ్ ఉంటుందో, ఇది సౌత్ ఫేసింగ్, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. లోపల మనకి ప్రతి ఫ్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఎంట్రీ ఉంటుంది అన్నమాట. సో అయితే ఇది వచ్చేసరికి లొకేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. మీకు ముందే చెప్పినట్టు ఇది డిడి కాలనీ లొకేషన్ లో ఉంటుంది. మనకి ఏదైతే మెయిన్ రోడ్ మీద శివం ఉంటుందో, శివం ఆపోజిట్ రోడ్ లో 2 ఫర్లాంగ్లు వస్తే మనకి ఈ యొక్క బిల్డింగ్ దగ్గరికి మనం రీచ్ అయిపోవచ్చు. దీన్ని సి బ్లాక్ రోడ్ అంటారు. ఇది 40 ఫీట్ రోడ్డు. మనకి అపబిలం మఠ్ అని ఏదైతే ఉందో దానికి వెరీ నియర్ బై ఉంటుంది అనమాట. సరౌండింగ్స్ అన్ని కూడా షాపింగ్ మాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, టెంపుల్స్, మనకి ఓయూ క్యాంపస్, ఇవన్నీ కూడా వెరీ వెరీ నియర్ బై. సో ఈ ఫ్లాట్స్ లోపలికి వెళ్ళిపోయి ఫర్దర్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ లో ఒకసారి కస్టమర్స్ కి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో డిస్కస్ చేద్దామండి. ప్రజెంట్ నేనైతే పార్కింగ్ ఏరియాలో ఉన్నాను, గ్రౌండ్ లో. సో ఇది వచ్చేసరికి యాక్చువల్ గా 200 స్క్వేర్ యార్డ్స్ లో మనకి టిల్ట్ ప్లస్ 4 ఫ్లోర్స్ కడుతున్నారు. ఇది పార్కింగ్ ఏరియా. ఈ 4 ఫ్లాట్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి కార్ పార్కింగ్ ప్రొవిజన్ ఉంటుంది, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది, 3 ఫేస్ మీటర్ ఉంది. అలానే మున్సిపల్ వాటర్ 3 కనెక్షన్స్ ఉన్నాయి. అదే విధంగా ఇది బోర్ వాటర్ కనెక్షన్ ఉంది. మనకి ఇక్కడ సీసీ కెమెరా ప్రొవిజన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ప్రొవిజన్ ఇచ్చారు. ఇది 3 ఫీట్ విడ్త్ లో మనకి మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల పైన అంతా కూడా గ్రనైట్ ఇవ్వబోతున్నారు. మనం పైకి వెళ్ళేసి అసలు ఫ్లాట్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి ఫీచర్స్, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అన్నది డిస్కస్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ ఎంట్రన్స్ లోకి వచ్చాను. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డోర్ చూడండి ఎంత హైట్ లో ఉందో. దీని విడ్త్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 3.5 అండ్ లెంత్ వచ్చేసరికి 8 ఫీట్. మళ్ళీ మనకి లెఫ్ట్ కి రైట్ కి బ్యూటిఫుల్ గా లాంగ్ విండోస్ ఇచ్చారు. ఎంట్రీ ఇట్సెల్ఫ్ చాలా గ్రాండ్ గా ఉంది. ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉంది అండి ప్రాజెక్ట్. మనకి 3 మంత్స్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో 3 మంత్స్ లో మిగతా ఫినిషింగ్ వర్క్స్ అంతా చేసేసి రావాలనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు. ఇది మీకు చెప్పినాను కదా, ఇది నార్త్ ఫేస్ ఎంట్రీ. మనం ఇలా నార్త్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇదంతా కూడా హాల్, ఆ తర్వాత ఓపెన్ కిచెన్. ఈ రెండింటికి మధ్యలో మనకి చిన్నపాటి పూజా గది ప్రొవిజన్ ఇచ్చారు. సో దానికి మనం మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వెల్, మనం హాల్లోంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ బెడ్రూమ్స్ ప్రొవిజన్ ఇచ్చారు. మన కిచెన్ కి అటాచ్ అయి ఉండి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది చూడండి, ఇది గెస్ట్ బెడ్రూమ్. అయితే మీరు ఇక్కడ చూడండి, విండోస్ కూడా చాలా వైడ్ విండోస్ ఇచ్చారు. వీటన్నిటికి కూడా మీకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో మీకు క్లీనింగ్ కి కానీ లుక్ వైజ్ కానీ బాగుంటుందని. వీటన్నిటిలో కూడా UPVC విండోస్ విత్ గ్రిల్ ప్రొవిజన్ అండ్ మస్కిటో మెష్ తో ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మనకి 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదొక మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్స్ రెండింటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తున్నాయి. వేరేజ్ ఒకటి మటుకు కామన్ గా యూజ్ చేసుకోవడానికి కామన్ వాష్రూమ్ వస్తుంది. సో ఇందులో యూజ్ చేసిన మెటీరియల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. అన్ని కూడా రెడ్ బ్రిక్ అండ్ శాండ్ తోనే కన్స్ట్రక్షన్ చేశారు. ACCC సిమెంటే వాడారు పైనుంచి కింది వరకు కూడా. సో దాన్ని బట్టి మంచి క్వాలిటీని యూజ్ చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. దీనికి మన కస్టమర్స్ కి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే, మనకి పుట్టి ఫినిషింగ్ తో ఇస్తున్నారు, ఫాల్స్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. వెరైజ్ ఇక్కడ టైల్స్ వచ్చేసరికి మనకి 45 టైల్స్ బిల్డర్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ కస్టమర్ చాయిస్ ఏమన్నా ఉండి చేంజ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మనకు చేంజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మనకి డోర్స్ ఏవైతే ఉన్నాయో, చౌకోర్స్ అన్ని కూడా ఇండియన్ టేక్ చౌకోర్స్ ఉన్నాయి. మెయిన్ డోర్ ఒకటి మటుకు మనకి డైరెక్ట్ గా టేక్ వుడ్ డోర్ వస్తుంది. వెరస్ ఇంటర్నల్ గా డోర్స్ వచ్చేసరికి అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఉంటున్నాయి. వాష్రూమ్స్ కి మనకు WPC డోర్స్
అండ్ చౌకోట్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇంటర్నల్ గా శానిటరీ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అన్ని కూడా క్వాలిటీ A1 బ్రాండ్స్ ని యూజ్ చేస్తున్నారు. నేను రూఫ్ టాప్ పైకి వచ్చానండి. ఇది చూడండి, సరౌండింగ్ కాలనీస్ అండ్ బిల్డింగ్స్, ఎంతంత మంచి మంచి బిల్డింగ్స్, పాష్ పాష్ బిల్డింగ్స్. చాలా మందికి నచ్చే కాలనీ అండి డిడి కాలనీ. సో అలాంటి మంచి కాలనీలో ప్రైమ్ లొకేషన్ లో మిడ్ ఆఫ్ ద కాలనీ ఈ అపార్ట్మెంట్ ఉంది. అయితే ఇది డైరెక్ట్ గా మనకి అశోక్ కుమార్ గారని బిల్డర్ నుంచి తను ప్రమోట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్. ఇది ఎవరికి కూడా ఎలాంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్ గా 4 ఫ్లాట్స్ ఉన్నాయి, అందులో 2 సోల్డ్ అయిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లోనే మనకి ప్రెసెంట్ ఫ్లాట్ అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ 80% వరకు బ్యాంక్ లోన్ ప్రొవిజన్ ఉంది. సో ఇది కంప్లీట్లీ GHMC అప్రూవల్తో ఉండి, బ్యాంక్ లోన్ ప్రొవిజన్స్తో ఉండి మనకి జస్ట్ 3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. 2 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, 2 సోల్డ్అవుట్ అయిపోయాయి. సో మీరు ఏమైనా సరే ఈ కాలనీలో మంచి లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో మంచి రేట్లో 3BHK ఫ్లాట్స్ ఏమైనా చూస్తున్నట్లయితే, మీకు స్క్రీన్ పైన అశోక్ గారి నంబర్ ఇస్తున్నాము, వారికి కాల్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.